అలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల పరిపాలన అయితే పూర్తయిపోయింది కదా, ఆయన పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు అసలు మొత్తం త్రూఅవుట్ 2.5 ఇయర్స్? ఎలా ఉందంటే పాదయాత్రలో హామీలు ఇచ్చిన హామీలు ఏమో ఒక రకంగా ఉన్నాయి. సంవత్సరానికి 200 పింఛను, 2500 రూపాయలు 200 పెంచుకుని అన్నాడు. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు పెంచకుండా 225 రూపాయలతోనే మన బాబు గారి 2000 పింఛన్తోనే కంటిన్యూ చేసి 250 రూపాయలు పెంచాడు అధికారం వచ్చినాక. 1 ఇయర్ తర్వాత మళ్ళీ 250 పెంచుతాను, లాస్ట్కి ఇప్పుడు జనరల్ బస్ట్కు 2500 చేస్తా అన్నాడు. అప్పుడు 3 ఇయర్స్ గ్యాప్, అప్పుడు ఎంతమంది మోసం చేసినట్టు? అదొకటి. రాజధాని సచివాలయం కానీ అసెంబ్లీ కానీ మన చంద్రబాబు గారు కట్టింది, రోడ్లు ఆయన తిరుగుతున్నా కూడా మన బాబు గారే. అలాంటిది పంజాబీలకి ఎంతోమంది లక్షల మంది అక్కడ మన సీఎం గారి దగ్గర అడిగి ప్రశ్న తెలుసుకొని అలాంటివి వచ్చిన మరుసరోజు సీఎం వచ్చి ఇది నేను అవినీతితో కట్టింది, నేను కూల్చేస్తున్నాను అని జేసీపీలతో నైట్ కూల్చేసి పది వేదిక కూల్చేసి తర్వాత మళ్ళీ ఎవరన్నా ఎదిరిస్తే దాడి చేయడం, కేసులు పెట్టడము, ఈ వాలంటీర్లు పంపించడము, ఎలక్షన్ ఓట్ల దగ్గర వచ్చేలా మీకు పదకాళ్ళవు ఏపీ అలా ఖచ్చితంగా అని ఇలా అనేది చాలా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు, అలా ఎప్పుడు లేదు కూడా. మన ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయడము, దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే చాలా బాధాకరం అనిపించింది. అది ఇప్పుడే దాడి చేస్తే మనుషుల మీద దాడి చేస్తారు కదా, తిరగనివ్వరు కదా, ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వరు కదా. అలాంటిది చాలా బాధ అనిపించి జనాలు కూడా ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే మన గవర్నమెంట్ తెచ్చుకున్నామా, తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకున్నామా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకున్నామా అనే రీతిలో వచ్చారు. ఇప్పుడు అమ్మఒడి సంవత్సరం 1 ఇయర్కి 15,000 వేస్తాను, ఒక 1 ఇయర్ వేసి తర్వాత 75% ఆధార్ అయితేనే అమ్మఒడి అంటున్నాడు. ఇప్పుడు 75% అమ్మఒడి అన్నాడు. మళ్ళీ బ్రాంద్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఏమో మామూలు రేటు పెట్టి మళ్ళీ పెంచాడు, 250 పెట్టాడు, మళ్ళీ కరణ మళ్ళీ తగ్గించాడు, పెంచుతున్నాడు తగ్గిస్తున్నాడు అలకాలు మొత్తం వచ్చేసి అంత తిక్క బ్రాండ్. హెచ్డి అనేది ఒక బూమ్ బీర్ అంట, కొత్తగా ఆంధ్రా గోల్డ్ అంట, ఏవో అన్నీ తెచ్చి ఇట్లా జనాలు అనేది మానసికంగా ఇబ్బంది చేస్తున్నాడు. ఆయన చేసిన వల్ల ఏం లేదు, అన్నాకేంట్లో 5 రూపాయలు భోజనం పేదవాడు ప్రతి ఒక్కవాడు తినేవాడు, 5 రూపాయలు అన్న భోజనం చేసి సచివాలయం పెట్టుకున్నాడు. దేనికని సచివాలయం చెప్పండి, సచివాలయం దేనికి? ఇప్పుడు విఆర్ఓ ఉన్నాడు, పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అడిగితే ఏమో దాడులు, నువ్వు టీడీపీ దాడి అని, అది చాలా పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాలా, లేకపోతే నెక్స్ట్ అసెంబ్లీలో అడిగిపెట్టే కూడా కష్టమైద్దేమో చెప్పడం. ప్రజలు అట్లా ఉన్నారు, ఏమంటే మేము ప్రతి ఒక్కటి చేసినాం అంటారు. కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు 1000 రూపాయలు ఇస్తే మేము ఇచ్చినామని గొప్ప చెప్పుకున్నారు వీళ్ళు వాలంటీర్ ద్వారా. ఇంకా యాడికన్నా చెప్పండి, ఇటు పక్క భువనేశ్వర మధ్యమో దాడి చేయడం, కామెంట్ చేయడం, అంత పెద్ద 45 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి అతన్నే బాధ పెట్టి కన్నీళ్ళు తెప్పించారు బాబు గారిని, అలాంటి వ్యక్తులు ఏమొస్తారని చెప్పండి. అంటే కామెంట్ చేస్తే ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తే ఏమైనా వస్తుందా? మనకు అక్క చెల్లి అందరూ ఉన్నారు కదా.